మరి మీరు జాబ్ చేస్తారు, మీ వయసు ఎంత? నాది 26-27 అట్లా ఉంటుంది. మరి ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు కదా, ఈ దారిలో వెళ్తున్నారు, మరి మీరు మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఏమి అభ్యంతరం లేదా? వాళ్ళకున్నది కెరీర్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నా మీద నాకు నమ్మకం ఉంది, కానీ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళందరు సెట్ వాళ్ళందరు సెట్ అయిపోయారు. వీడొక్కడే ఇక సినిమా అనుకుంటా, అది అనుకుంటా, ఇది అనుకుంటా తిరుగుతున్నాడు అనవసరంగా. ఏం లేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. అతి త్వరలోనే ఇప్పటికి 4 సినిమాలు చేశా. హరిహర వీరమల్లు చేశా, పవన్ కళ్యాణ్ గారిది. అది చెప్పాలో వద్దో తెలియదు. అందులో ఒక క్యారెక్టర్ చేశా, చిన్న క్యారెక్టర్, డైలాగ్ ఉంటుంది, చిన్న క్యారెక్టర్ చేశా. హనుమాన్ మూవీ చేశా, అందులో డైలాగ్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంది. ప్యాన్ వరల్డ్ హరిహర వీరమల్లు చేశారు అంటారు కాబట్టి, హరిహర వీరమల్లు సెట్స్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ ఆ కాంబినేషన్ సీన్స్ లో ఉంటారా లేకపోతే? అమ్మ నిజంగా దేవుడే పవన్ కళ్యాణ్ గారు, చాలా చాలా మంచి వ్యక్తి. ఆయన చికెన్ తింటే అందరికి చికెను, ఆయన మటన్ తింటే అందరికి మటను, ఆయన ఫిష్ తింటే అందరికి ఫిష్, ఆయన జ్యూస్ తాగితే అందరికి జ్యూస్, ఆయన పళ్ళు తింటే అందరికి పళ్ళు. ఆయన లుక్, ఆయన ఇట్లా ఆయన నడుచుకుంటూ చూస్తుంటే పైన డోను, ఆయన పోతుంటే పైన డోను. ఆ మిలిటరీ మన దేశం కోసం పోరాడి రిటైర్డ్ అయిన బాడీ గార్డ్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం మిలిటరీ నుంచి రియల్ ఫైటర్స్, మిలిటరీ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ పనిలో పెట్టుకుంటున్నాడు. అంటే వాళ్ళు కూడా ఉపాధి, తన కూడా మంచి ఆలోచన. ఒక 10 మందికి ఉపాధి. ఫైట్ సీన్ ఒక వారం 10 రోజులు. డైలాగ్ అయితే ఉంది మీకు? అవునది. మమ్మల్ని జైల్లో వేస్తారు, అప్పటి జైలు, ఇప్పుడు జైలు కాదు, అప్పటి జైల్లో వేస్తే వాళ్ళందరినీ కొట్టేసి మమ్మల్ని విడిపిస్తారు. ఎలా వెళ్ళారు ఆడిషన్? ఓ మన వాళ్ళు ఉంటారు కదా, మన వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు కొంతమంది అట్లా. హనుమాన్ మూవీ, హనుమాన్ మూవీ కూడా ఫ్యాన్. చాలా హ్యాపీ, అసలు నేను హీరో అయిన దానికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నా నిజం. ఆ లుక్ ఆ కథ ఆ కార్ బ్లాక్ డ్రెస్. నేను కూడా తనది ఒకటి తీసుకున్నా నేను. సుడిగాల సుధీర్ ఏమో వే తీసుకొని యాక్టింగ్ తీసుకున్నా. తన నెగిటివ్ సుడిగాల సుధీర్ మొత్తం తన చేసే కంటెంట్ మొత్తం నెగిటివ్ తీసుకుంటాడు. అందుకనే తన నెగిటివ్ పేరుని నేను వాడుకున్నాను. నేను పేరు అంటే తన జబర్దస్తులు చేసే ప్రతిదీ అమ్మాయిల గురించి నెగిటివ్గా కొంచెం వేరే డబుల్ మీనింగ్ వచ్చేటట్టుగా మాట్లాడుకుంటాడుగా. ఇది కూడా మన డబుల్ మీనింగ్ వచ్చే విధంగా అయితే కొంచెం తొందరగా మనకు పబ్లిక్. ఫైట్ నేను కూడా కరాటే మాస్టరు, బ్లాక్ బెల్ట్ కుంపు. ఈ ఆయన కూడా ఆయన కూడా కరాటే. ఈ ఆయన చేస్తుంటే నేను చేసినంత ఫీలింగ్ ఉంది నాకైతే. సూపర్, మామూలుగా లేదు, సూపర్. దుమ్ములేసిపోతుంది ఆ ఫైట్కి, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. వీళ్ళంతా ఇట్లా ముస్లిం వాళ్ళు ఇట్లా చుట్టూ ఉంటారు, ఇట్లా పెట్టేసుకొని అప్పటి వాళ్ళు ఇట్లా కండలు వేసుకొని పెద్ద పెద్ద ఐటు పర్సనాలిటీ బందోబస్తున్నారు. చుట్టూ ఉంటే కరాటే కుమ్ముడే కుమ్ముడే అంతే. సూపర్ చాక్ మస్తు హ్యాపీ ఫీల్ అయినా. ఫైట్ సీన్ ఫైట్ పవన్ కళ్యాణ్ గారు అంటే నేను కరాటే చేపట్టిగా ఆయన కరాటే ఎట్లా చేస్తాడు, ఆయన కరాటే నేర్చుకున్నాడు అన్న సంగతి తెలుసులే, కానీ సినిమాలు చేసి తెలుసులే, కానీ బయట ఎట్లా ఉంటుంది ఆయన మూమెంట్ అనేది. వాళ్ళకు కూడా ఇగో ఇట్లా చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఎవరైతే ఫైట్ మాస్టర్ ఉంటారో అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి ఇట్లా సైలెంట్ ఎక్కడో లక్కనే ఒక్కళ్ళు కూడా ఒక అడిగేది అక్కడి నుంచి, ఎక్కడెక్కడ ఆర్టిస్టులు పెడతారో వాళ్ళు అక్కడి నుంచి ఒక అడిగేది అక్కడి నుంచి వస్తున్నాను అనగానే
అట్లా అంత సిన్సియర్ గా అంత ఒకేసారి ఒకేసారి అట్లా సునామి వస్తే ఎంత ఎట్లనో అట్లా సునామి వస్తుంటే ఎట్లా అలర్ట్ గా ఉంటుందో అట్లా అట్లా ఉంటది. ఆయనకు ఒక చిన్న ఒక ఇల్లు లాంటిది ఏర్పాటు చేస్తారు, తన టెంట్ లా చిన్న ఇల్లు లా చుట్టూ అది పెట్టేసి అందులో కూర్చుంటాడు. కూర్చుంటాను పెట్టుకుంటాను అది వేస్ట్, అది నామకే వాస్తు కానీ పాపం ఎన్నడన్నా అందులో కూర్చోాలి బయటనే కూర్చోాలి. మామూలు నార్మల్ నార్మల్ అసలు ఆయన పెట్టిండ్రు కానీ ఒక్కనాడు కూడా ఎండలేదు గిన్నలేదు. ఆయన సీన్లనే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన ఆయన పోషించే క్యారెక్టర్లో. మిగతా టైంలో ఆయనతోటి వెళ్తూ మంచిగా ఇచ్చిట ఊకుంటా ఇచ్చిట ఊకుంటా నాకు అది భలే నచ్చుతుంది. ఊకుంటా మంచిగా చెప్తాడు, సో భలే సరదా కదా, సో హ్యాపీ. నేను ఒక వారం రోజులు దాకా చేసాను, సాటిస్ఫై ఇక దాలనుకున్నా ఇక దాలనుకున్నా చెప్పలే. ఇంకా నాకు అట్లా ఉండదు, నాలో నేనే సాటిస్ఫై అవుతాను. వేరే వాళ్ళకు చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళకు చెప్పి సాటిస్ఫై అవుతారు, కానీ నాకు అలా నేనే సాటిస్ఫై అవుతాను. నేను వేరే వాళ్ళకు చెప్పను అంతే. సినిమా గురించి నాకు తెలిసేపటికి సినిమా విషయాలు ఏది లీక్ చేయను సినిమా రిలీజ్ అయ్యే వరకు. నాకు ఇష్టం ఏంటంటే అప్పుడు స్టార్టింగ్ లో జల్సా సినిమా చేశాను, ఆ తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ హరే హరే వీరమల్లు చేయడం నాకు ఇంకా అప్పుడున్న నాకు ఏదో హెల్త్ అనిపించింది. ఇప్పుడు కొంచెం మంచి సాటిస్ఫై అయిపోయింది, ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే దొరికింది అన్నట్టుగా. మామూలుగా కాదు, బ్రహ్మాండమైన విశ్వరూపం, బ్రహ్మాండమైన ఫైట్స్, చాలా బ్రహ్మాండం. హనుమాన్ చేశా జాంబిరెడ్డి హీరో డైరెక్టర్, అది ప్యాన్ ఇండియా అనుకున్నారు కానీ ప్యాన్ వరల్డ్కి పోయింది. అది అందులో కూడా నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. దసరా చేసా కానీ అది లెంత్ అయిందని, ఎక్కువ లెంత్ అయిందని చెప్పేసి ఏడిటిల్ కట్ అయ్యి అంటే సిక్స్లు కొడుతుంటాడు మన నాని. మేము ఎంజాయ్ చేస్తుంటాం కానీ అది చాలా అక్కడ తీసినంత లేదు, మొత్తం ఎక్కువైనా ఇక్కడ చేశారు. ఇంకోటి సుహాస్ హీరో గొర్రె పురాణం చేశా, అది రిలీజ్ కాలే. గొర్రె పురాణంలో దాదాపు సగం ఉంటుంది చేస్తున్నా. నాది ఏదేదో 100% సినిమాకు నేను నేర్చుకుంటున్నా, వాళ్ళు కూడా తీసిన వాళ్ళకు కూడా యాక్టింగ్ చేసిన వాళ్ళకు కూడా ఏం చేయాలనో ఏం చేయొద్దు అనేది కూడా వాళ్ళు బాధపడి ఫైట్ ఎట్లా చేయాలని నేర్చుకున్నా లైవ్లో డైరెక్ట్గా ఉంటుంది. ఆ షార్ట్ అయిపోయిన తర్వాత ఏది రాసుకోలేదు, వాళ్ళు అడిగారు నేను చెప్పిన. అది ఐమాస్ థియేటర్లో 6 థియేటర్లు ఉన్నాయి, 6 థియేటర్లలో ఇంగ్లీష్ వేశారు. మన రాష్ట్రం ఏంది? తెలుగు రాష్ట్రం. మన భాష ఏంది? తెలుగు. మన యాస ఏంది? తెలుగు. మన అన్నీ తెలుగు. నేను తెలుగులోనే రాస్తా, తెలుగులోనే చదువుతా, తెలుగులోనే మాట్లాడతా. నేను MBA పొలిటికల్ సైన్స్ అయినా కానీ మనది మనం మన ఉనికి మనం కాపాడుకోవాలనేది నేను అంటుంటా. ఇంగ్లీష్ మనది కాదు, హిందీ మనది కాదు, ఉర్దూ మనది కాదు, అవన్నీ ఎక్కడెక్కడో వచ్చేసి మన మీద పెత్తనం చెలాయిస్తున్నాయి, మనని ధ్వంసం చేస్తున్నాయి, మన తెలుగుని మన తెలుగుని నాశనం చేస్తుంది అనే కోపంతో వీడు మొత్తం ఇంగ్లీష్లో చేసిన రాబాయ్ ఇది. అంత గురించి ఆ ఒక ఆటో డ్రైవర్ సినిమా పోవాలా, ఒక కార్మికుడు సినిమా పోవాలి, ఒక కూలీడు సినిమా పోవాలి, మరి వానికి అర్థం కావాలి. ఐమాక్స్ థియేటర్లో చూడాలనే కోరిక ఉంటుంది,
మరి వానికి అర్థం కాదు కదా, అనవసరంగా టికెట్ వేస్ట్ అయిపోతుంది అనే కోపంతో నాకు ఆ మాట. ఇది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చదివి ఉండాలి. ఆ పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకనే అర్థమవుతుంది, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. అది ఇప్పుడు ఇంగ్లీష్ రావాలంటే అది ఇంగ్లీష్లో ఏది తెలిసేలే తెలిసేలే. నేను ఏది తెలియకుండా నేను మాట్లాడను, తెలియకుండా చేయను, పోతే కదా తెలిసేది. ఎందుకు ఊహించుకుంటే అది తప్పైపోతుంది. ఏ బిర్యానీ బాగలేదరా అంటే మనం ఎట్లా తెలుస్తుంది? మనం తినాలి, తిని ఆ బావచి బిర్యానీ బాగుండదా అంటే నేను నమ్మను. ఇప్పుడు నువ్వు తిన్నావనుకో ఆ బిర్యానీ బావచి బిర్యానీ బాగలేదని నువ్వు చెప్తే నేను నమ్మను, నేను పోయి తింటా. ఎస్, ఇప్పుడు ఈ అమ్మాయి మంచిది కాదురా భయ్, అనవసరం ఆ అమ్మాయి ఆ పిల్లలు లవ్ చేస్తున్నాను అని వేస్ట్ రా టైం వేస్ట్ అన్నావనుకో, నేను డైరెక్ట్ నేను నేను అప్రోచ్ అయ్యి నాకు తెలియాలి అమ్మాయి మంచిదా కదా అని చెప్పేసి నువ్వు చెప్తే నేను నమ్మను, అంతే నమ్మను, అస్సలు నమ్మను.